నమస్కారం వృశ్చిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటవ తారీఖు నుంచి ఇరవై ము డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గోచార రీత్యా ఎలా ఉందో తెలుసుకుందాం వృశ్చిక రాశి అనగానే మనకు గుర్తొచ్చేది ముఖ్యంగా విశాఖ నాలుగవ పాదంలో పుట్టిన వాళ్ళు అనురాధ నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుట్టిన వాళ్ళు వృశ్చిక రాశిలోకి వస్తారు మరి ఈ రాశికి ఆధిపత్యం వహించేది సాక్షాత్తు కుజుడు అంటే అంగారకుడు లేదా మంగళుడు అని ఇన్ని పేర్లు ఉన్నాయి కుజుడు అంటేనే కాస్త అగ్రెసివ్ అనమాట కోపస్థుడు అనమాట కార్య సాధకుడు కార్యశూరుడు పన అయ్యేదాకా ఏ మాత్రం తగ్గడు ఇవన్నీ ఈ రాశి వాళ్ళ లక్షణాలు సోదరకారకుడు కుజుడు అంటే ఏ మాత్రం కూడా బంధువులకి స్నేహితులకి సహాయం చేయకుండా నిద్రపోరు వీళ్ళు పుట్టింది మాకోసం కాదండి బంధువుల కోసం స్నేహితుల కోసం పుట్టారని ఎప్పుడు వాళ్ళ వెంటనే పడుతు వెళ్తుంటారని చెప్తుంటారు ఇంట్లో వాళ్ళు కాబట్టి వీళ్ళకి సహాయం చేయడంలో ఇతరులకు ధైర్యంగా ముందుండడంలో చాలా ముందుంటారండి చాలా గొప్ప రాశి వృశ్చక రాశి అని చెప్పాలి ఇది జల రాశి అని కూడా మనం చెప్తాం వీళ్ళు చాలా మంచి మనసు ఉన్నవాళ్ళు బాగా కష్టపడతారు అనేక రంగాల్లో ఉన్నత స్థితిలో వీళ్ళు ఉంటారండి గురువు ఏం చేశాడండి మా మీనరాశిలో పంచమంలో ఉండి అద్భుతాలు చేశాడు గత తొమ్మిది నెలల నుంచి పిల్లల చదువులో ముందంజ ఉండడం అనుకున్న కాలేజీలో సీటు రావడం అనుకున్న సబ్జెక్టులో ప్రావీణ్యం చూపించడం పెద్ద పెద్ద ప్రయాణాలు దూర ప్రయాణాలు సుఖవంతమైన ప్రయాణాన్ని ఇచ్చాడు ఏ పని చేసినా తెలివైన నిర్ణయాలు తీసుకునేటట్టుగా చేశాడు విపరీత ధనయోగ ధన ఆదాయాన్ని ఇచ్చాడు కుటుంబ సంతోషాన్ని ఇచ్చాడు పిల్లల టాలెంట్ని బయటపెట్టాడు మరి ఇంత చేసినటువంటి గురువు ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి మేషరాశులకు వెళ్ళిపోవటం వల్ల మీకేమవుతుంది పిల్లల చదువు విషయంలో వెంట వెనకబడ్డం రావాల్సిన డబ్బు సకాలం చేతికి రాకపోవటం కుటుంబంలో ఏదో రక చికాకు దూర ప్రయాణాల్లో ఇబ్బందులు దూరంగా చదువుకున్న పిల్లలకి ఇబ్బందులు ఇవన్నీ జరుగుతాయి మరి దీనివల్ల మనం గురు గ్రహానికి పరిహారం చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు కాబట్టి గురు గ్రహానికి పరిహారం చేయాలి ఈ గురువు ఆరవ ఇంట్లోకి రావటం వల్ల అనేక ఇబ్బందులు సంవత్సరం అంతవరకు ఉంటుందని మీకు ఇప్పుడు తెలియచేయడం జరిగింది అలాగే రాహు కానీ చూసుకుంటే రాహు వచ్చేసి ఈ రాశి వాళ్ళకి ఆరవ ఇంట్లో రాహు సంవత్సరమంతా ఉన్నాడు మేషరాశిలో ఉండడం వల్ల అనేక మేలు చేశాడు చాలా మంచిది చక్కటి ఆరోగ్యము శత్రువుల మీద పై చేయి ఉండడము అంతా మేలు చేశాడు ఇబ్బంది ఏమీ లేదు కానీ ఈ అక్టోబర్ తర్వాత జ నవంబర్ డిసెంబర్లో ఈ రాహు మీకు మేనరాశిలోకి పంచమంలోకి రావటం వల్ల మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడడము పిల్లల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ ఇవన్నీ కనిపిస్తున్నాయి ప్రయాణాల్లో అనేక ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి కేతు కానీ చూసుకుంటే మనకు తులారాశిలో పన్నెండవ ఇంట్లో వ్యయంలో ఉన్న కేతు చాలా మేలు చేశాడు ఇప్పటిదాకా అటువంటి కేతు ఈ సంవత్సరం అంతా మీకు మంచి మేలు చేస్తాడు ఆధ్యాత్మికంగా బాగా ఎదుగుతారు అన్ని రకాల మేలే జరుగుతుంది అయితే ధన నష్టం కాస్త ఎక్కువగా ఉంటుంది అది కూడా చే తెలుసుకోవాలి ఎప్పుడైతే అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత కన్యా రాశిలోకి కేతు వస్తున్నాడో ఏకాదశంలోకి రావటం వల్ల మీకు వ్యాపారంలో కొంత ఒడిదుడుకులు నష్టాలు రావడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి నవంబర్ డిసెంబర్లో కొన్ని పరిహారాలు చేసుకోవాలి రాహుగ్రహానికి కేతు గ్రహానికి గురుగ్రహానికి ఈ రాశి వాళ్ళు చేసుకోవడం ఈ సంవత్సరం అంతా మంచిది మీరు కుజుని యొక్క లగ్నంలో రాశిలో పుట్టారు కాబట్టి ఆంజనేయ స్వామిని కొలవచ్చు నరసింహస్వామిని సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యస్వామిని కోలవచ్చు సుబ్రహ్మణ్య స్వామి యొక్క కందసష్ఠి కవచం నరసింహస్వామి కరావలంబ స్వస్త్రం ఆంజనేయస్వామి హనుమాన్ చాలీసా చదువుకోవడం మీకు చాలా మంచిది ఎర్ర కంతిపప్పు దానాలు చేయటం వల్ల మీకు మేలు జరుగుతుంది అలాగే కుజుని యొక్క మంత్రం ధరణి గర్భసంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిమంతం తమ మంగళం ప్రణమనే మంత్రాన్ని చదవండి మీకు మేలు జరుగుతుంది నమస్కారం ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక